Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam January 27th tedi ki sambandhinchina current affairs gurinchi discuss chestunnam. So ee roju current affairs chusinatte mottamodati naluguru javanlaki 2019 Kirti Chakra Puraskaranni andinchadam jarigindi. 2019 samsaraniki gaanu mana Bharat desamlo mottam naluguru javanlaki Kirti Chakra Puraskaram andincharu. ఈ కీర్తి చక్ర పురస్కారం అనేది ఇది మిలిటరీ అవార్డు. ఇది మన భారతదేశంలో ఈ శాంతి సమయంలో అందజేసే రెండవ అత్యున్నత పురస్కారం. ఈ 2019 సంవత్సరానికి గాను ఈ కీర్తి చక్ర పురస్కారాన్ని మన భారతదేశంలో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన మొత్తం నలుగురు జవాన్లకి అందజేయడం జరిగింది. కాబట్టి ఈ నలుగురు జవాన్ల పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ నలుగురు జవాన్లకి మన భారతదేశంలో రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన ఈ కీర్తి చక్ర పురస్కారాన్ని జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అందించడం జరిగింది. ఈ 2019 సంవత్సరానికి గాను ఈ కీర్తి చక్ర అవార్డు పొందిన వారు జాట్ రెజిమెంట్కు చెందిన మేజర్ తుషార్ గౌబా, 22వ రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన సోవర్ విజయ్ కుమార్. ఇతనికి మరణానంతరం ఈ అవార్డుని అందజేయడం జరిగింది. అలాగే 2017 సంవత్సరంలో ఈ ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లు ప్రదీప్ కుమార్ పండా, అలాగే రాజేంద్ర కుమార్ నైన్. సో వీళ్ళ నలుగురికి ఈ 2019 సంవత్సరానికి గాను కీర్తి చక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అందించడం జరిగింది. ఈ కీర్తి చక్ర పురస్కారం అనేది మన భారతదేశంలో ఈ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం, శాంతి సమయంలో అందజేసే రెండో అత్యున్నత శౌర్య పురస్కారం. చాలా ఇంపార్టెంట్. ఈ 2019 సంవత్సరం కీర్తి చక్ర అవార్డు పొందిన వారు జాట్ రెజిమెంట్కు చెందిన మేజర్ తుషార్ గౌబా, అలాగే 22వ రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన సోవర్ విజయ్ కుమార్, అలాగే 2017 సంవత్సరంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లు ప్రదీప్ కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్. ఈ 2019 సంవత్సరానికి గాను వీళ్ళ నలుగురికి కూడా జనవరి 25వ తేదీన ఈ కీర్తి చక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వీళ్ళ యొక్క నలుగురు పేర్లు మేజర్ తుషార్ గౌబా, సోవర్ విజయ్ కుమార్, ప్రదీప్ కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్. చాలా ఇంపార్టెంట్. మేజర్ తుషార్ గౌబా, సోవర్ విజయ్ కుమార్, ప్రదీప్ కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్. వీళ్ళ నలుగురు కూడా 2019 సంవత్సరానికి గాను కీర్తి చక్ర పురస్కారం పొందిన జవాన్లు. మన భారతదేశంలో ఈ మిలిటరీ రంగంలో అందజేసే అత్యున్నత పురస్కారం ఏంటి? పరమవీర చక్ర పురస్కారం. మన భారతదేశంలో ఈ సైనిక రంగంలో అందజేసే అత్యున్నత అవార్డులు మనం చూసినట్లయితే వీటిని మొత్తం రెండు రకాలుగా విభజించడం జరిగింది. సో మొదటిది వచ్చేసి ధైర్య సాహసాలకు అందజేసే అత్యున్నత అవార్డులు. సో మన భారతదేశంలో ఈ మిలిటరీ రంగంలో ధైర్య సాహసాలకి అందజేసే అత్యున్నత అవార్డుల్లో మొట్టమొదటి అవార్డు వచ్చేసి పరమవీర చక్ర, రెండవ అత్యున్నత అవార్డు మహావీర చక్ర, మూడవ అత్యున్నత అవార్డు వీరచక్ర అవార్డు. అలాగే భారతదేశంలో ఈ శాంతి సమయంలో అందజేసే అత్యున్నత అవార్డులు మూడు అవార్డులు. సో వీటిలో మొదటిది వచ్చేసి అశోక్ చక్ర, రెండవది కీర్తి చక్ర, మూడవది శౌర్య చక్ర అవార్డు. సో ఈ 2019 సంవత్సరానికి గాను ఈ కీర్తి చక్ర అవార్డుని మొత్తం నలుగురు జవాన్లకి అందజేయడం జరిగింది. మన భారతదేశంలో మిలిటరీ రంగంలో అందజేసే అత్యున్నత పురస్కారం ఏంటి? పరమవీర చక్ర పురస్కారం. అలాగే ధైర్య సాహసాలకి అందజేసే అత్యున్నత అవార్డులు మూడు అవార్డులు. వాటిలో మొదటిది పరమవీర చక్ర, రెండవది మహావీర చక్ర, మూడవది వీర చక్ర. శాంతి సమయంలో అందజేసే అత్యున్నత అవార్డులు మూడు అవార్డులు. సో వాటిలో మొదటిది అశోక్ చక్ర, రెండవది కీర్తి చక్ర, మూడవది శౌర్య చక్ర అవార్డు. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. న్యూఢిల్లీలో భారత్ దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సు నిర్వహించడం జరిగింది. భారతదేశంలోని ఈ న్యూఢిల్లీలో భారత దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సుని ఈ 2019 జనవరి 25న ఇండస్ట్రీ ఛాంబర్ సిఐఐ ఈ న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దీనికి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటెండ్ అయ్యి అక్కడ ప్రసంగం చేయడం జరిగింది. అలాగే ఈ భారత దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సుకి దక్షిణాఫ్రికా దేశం యొక్క అధ్యక్షుడైన సిరిల్ రామపోసా అటెండ్ అవ్వడం జరిగింది. దక్షిణాఫ్రికా దేశం యొక్క అధ్యక్షుడు సిరిల్ రామపోసా. భారత దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సు 2019 జనవరిలో ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో నిర్వహించారు. దీన్ని నిర్వహించింది ఇండస్ట్రీ ఛాంబర్ సిఐఐ. దీన్ని నిర్వహించడం జరిగింది. దక్షిణాఫ్రికా దేశం యొక్క క్యాపిటల్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రిటోరియా, దక్షిణాఫ్రికా దేశం యొక్క జుడిషియల్ క్యాపిటల్ బ్లోయింఫాంటీన్, అలాగే దక్షిణాఫ్రికా దేశం యొక్క లెజిస్లేటివ్ క్యాపిటల్ కేప్ టౌన్. సో ఇక్కడ మనకి ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేవి ఇవి మనకి ఇంపార్టెంట్. అలాగే దక్షిణాఫ్రికా దేశం యొక్క కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ రాండ్. దక్షిణాఫ్రికా దేశం యొక్క కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ రాండ్. దక్షిణాఫ్రికా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు
సిరిల్ రాంపోసా. ఈ దక్షిణాఫ్రికా దేశం యొక్క అధ్యక్షుడు, మన భారతదేశం యొక్క రిపబ్లిక్ డేకి ప్రత్యేక అతిథిగా, ముఖ్య అతిథిగా ఇతను అటెండ్ అవ్వడం జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ట్రైన్ 18కి నామకరణం చేసిన కేంద్ర ప్రభుత్వం, మన భారతదేశం యొక్క పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి ట్రైన్ 18 ఏదైతే ఉందో దీనికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నామకరణం చేయడం జరిగింది. సో దీనికి ఏమని నామకరణం చేసింది, ఈ ట్రైన్ 18 యొక్క పేరుని వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నామకరణం చేయడం జరిగింది. ట్రైన్ 18 యొక్క పేరుని ఏ పేరుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నామకరణం చేసింది, వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వారణాసి మధ్య ఈ రైలు గంటకి 160 కిలోమీటర్ల వేగంతో నడవనుంది. సో దీన్ని ఇంకా ప్రారంభించలేదు, త్వరలోనే మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క గరిష్ట వేగం గంటకి 180 కిలోమీటర్లు. కానీ ఇది ఎక్కడ ఏ రూట్స్ మధ్యలో ఇది నడుస్తుంది, ఢిల్లీ వారణాసి మధ్య ఈ రైలు నడుస్తుంది. సో ఈ ఢిల్లీ వారణాసి మధ్య గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ అనేది నడుస్తుంది. సో దీన్ని త్వరలోనే మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు, పీయూష్ గోయల్. ట్రైన్ 18 పేరుని కేంద్ర ప్రభుత్వం ఏ పేరుగా నామకరణం చేసింది, వందే భారత్ ఎక్స్ప్రెస్. చాలా ఇంపార్టెంట్. 2019 పద్మశ్రీని తిరస్కరించిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి ప్రముఖ రచయిత గీతా మెహతా. ఈ 2019 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డులని మన భారతదేశంలో అలాగే విదేశీయులకి మొత్తానికి కలిపి 94 మందికి ఈ అవార్డులని అందజేయడం జరిగింది. అయితే ఈ 2019 ఈ పద్మశ్రీ అవార్డుని ప్రముఖ రచయిత అయిన గీతా మెహతా తిరస్కరించడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. పద్మశ్రీ 2019 పద్మశ్రీ అవార్డుని తిరస్కరించిన ప్రముఖ రచయిత గీతా మెహతా. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత నవోమి ఒసాకా. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా. చాలా ఇంపార్టెంట్. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత ఎవరు, జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా. ఈమె ఈ చెక్ దేశానికి చెందిన క్రీడాకారిణి అయిన పెట్రా క్విటోవా మీద విజయం సాధించి ఈ 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ టోర్నమెంట్ విజేతగా నిలవడం జరిగింది. సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ టోర్నమెంట్ అనేది ఇది టెన్నిస్ టోర్నమెంట్. ఈమె 2018 సంవత్సరంలో ఈ టెన్నిస్ స్టార్ అయిన సెరీనా విలియమ్స్ని ఓడించి ఈ యుఎస్ గ్రాండ్ స్లామ్ విజేతగా కూడా నిలవడం జరిగింది. ఎవరు, జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా. సో దీంతో 1 ర్యాంకు దక్కించుకున్న మొట్టమొదటి ఆసియా క్రీడాకారిణిగా ఈ జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా నిలిచింది. 1 ర్యాంకు దక్కించుకున్న మొట్టమొదటి ఆసియా క్రీడాకారిణి ఎవరు, టెన్నిస్లో మహిళల్స్లో 1 ర్యాంకు దక్కించుకున్న మొట్టమొదటి ఆసియా క్రీడాకారిణి జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ టోర్నమెంట్ యొక్క విజేత జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా. సో దీనిలో రన్నరప్ వచ్చేసి చెక్ దేశానికి చెందిన పెట్రా క్విటోవా. అలాగే 2018 సంవత్సరంలో ఈ యుఎస్ గ్రాండ్ స్లామ్ యొక్క విజేత జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా. దీనిలో రన్నరప్ వచ్చేసి సెరీనా విలియమ్స్. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కన్సల్టింగ్ రీసెర్చ్ కార్పొరేషన్ అవార్డుని గెలుచుకున్న నారాయణ విద్యాసంస్థ. నారాయణ విద్యాసంస్థ వరల్డ్ కన్సల్టింగ్ రీసెర్చ్ కార్పొరేషన్ అవార్డుని పొందడం జరిగింది. సో దీనిలో ఈ ఇండియన్ ఇన్స్పిరేషన్ లీడర్స్గా ఈ నారాయణ విద్యాసంస్థకి చెందిన కె పునీత్ అలాగే డాక్టర్ సింధూర నారాయణ నిలవడం జరిగింది. ఇండియన్ ఇన్స్పిరేషనల్ లీడర్స్గా నారాయణ విద్యాసంస్థకి చెందిన కె పునీత్ అలాగే డాక్టర్ సింధూర నారాయణ వీళ్ళిద్దరూ కూడా ఈ అవార్డులని అందుకున్నారు. మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఉత్తమ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ నిలిచారు. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ ఇండియా టుడే కార్వీ ఇన్సైట్స్ మూడ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. సో దీనిలో ఈ కేంద్ర మంత్రుల మీద ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. సో వీరిలో మన హోంమంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ ఈ సర్వేలో ఉత్తమ మంత్రిగా నిలవడం జరిగింది. సో ఈ సర్వే పేరు మూడ్ ఆఫ్ ద నేషన్. ఈ సర్వేని నిర్వహించింది ఇండియా టుడే కార్వీ ఇన్సైట్స్. సో దీనిలో ఉత్తమ మంత్రిగా మన భారతదేశంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నిలవడం జరిగింది. 2019 ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ విజేతగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిలిచారు. 2019 ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ విజేత ఎవరు, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. సో ఈమె ఫైనల్స్లో ఈ స్పెయిన్ దేశానికి చెందిన కరోలినా మరిన్ మీద విజయం సాధించి ఈ 2019 ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ టోర్నమెంట్ విజేతగా నిలవడం జరిగింది.
ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ ఇది బ్యాడ్మింటన్ టోర్నమెంట్. సో దీ 2019 ఈ ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ విజేత ఎవరు? సైనా నెహ్వాల్. సో దీనిలో రన్నర్అప్ వచ్చేసి స్పెయిన్ దేశానికి చెందిన కరోలినా మారిన్. సీనియర్ పురుషుల జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టుకి ఈ లక్ష్మీనారాయణ కెప్టెన్గా నియమించబడ్డారు. సీనియర్ పురుషుల జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టు యొక్క కెప్టెన్ ఎవరు? ఈ లక్ష్మీనారాయణ. అకాంగువా మంచు పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి. ఈ అకాంగువా మంచు పర్వతం అనేది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకోండి. సో ఈ భూమి తీసుకున్నట్లయితే ఇది ఉత్తరార్ధగోళం, అలాగే ఇది వచ్చేసి దక్షిణార్ధగోళం. ఈ దక్షిణార్ధగోళంలో అత్యంత ఎత్తైన మంచు పర్వతం ఈ అకాంగువా మంచు పర్వతం. ఈ అకాంగువా మంచు పర్వతం అనేది అర్జెంటీనా దేశంలో ఉంటుంది. సో ఈ అర్జెంటీనా దేశం యొక్క సమీపంలో ఇది ఉంటుంది. దీని యొక్క ఎత్తు వచ్చేసి 22,637 అడుగులు. సో ఈ అకాంగువా మంచు పర్వతాన్ని ఇటీవల ఈ హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ అయిన డాక్టర్ తరుణ్ జోషి అధిరోహించడం జరిగింది. దీనితో ఈ అర్జెంటీనాలో ఉన్న ఈ అకాంగువా మంచు పర్వతాన్ని అధిరోహించిన 2వ భారతీయుడిగా ఈ డాక్టర్ తరుణ్ జోషి నిలవడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ నోట్స్ మొత్తం కూడా మీరు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో అలాగే ఈ వీడియోస్ గురించి, అలాగే ఈ వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోస్ని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.